Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. Radio Veritas Asia Telugu Vartalaku Swagatam. Vartaloni Mukhyam Salu. Kanulo Panduga, Christola Sahayamata Yatra Mahotsom. Baraipur Metrasanamlo, Jubilee Vedukalu. Surya Petalo, Gananga Jargina, Nirmalamata Mahotsavalu. Gunadalamata, Navina Pradhanalu Prarambam. Divyabala Yesu Mahotso, Tridina Pradhanalo Advutam. Bhakti Yutanga, 173va Kanukamata Mahotso Vedukalu. Ghananga, Balayesunu Devalayamlo Kanukaga Samarpana Panduga. Balayesu Samarpana Utsavanni Koniyadina, Fatima Mata Vicharana Prajalu. Parishuddhulu Uddu Mata Navadina Pradhanalu Prarambam. Ghananga Jarigina, Allipalli Mariyatalli Punyakshetra Mahotsavalu. Srikakulam Metrasana Palak Punitralu, Christola Sahayamata, Mary Mata Mahotsavam, Somavaram Kannula Panduga Jarigindi. Viragattam Samipam Loni, U. Venkatamma Peta Vadda, మరియగిరి కొండపై వెలిసిన మరియమ్మ పండుగకు వేలాది మంది భక్త జనం రాకతో మరియగిరి మురిసిపోయింది. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ కార్డినల్ పూల అంతోనీ గారు, శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు రాయరాల విజయకుమార్ గారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. గురుశ్రీ బాలరాజు గారి గాయక బృందం ఆలపించిన మధురమైన పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా రాష్ట్రం నుంచి సుమారు 30,000 మంది పైగా భక్తులు దివ్యబలి పూజలో పాల్గొన్నారు. మరియగిరి కొండపై ఉన్న మేరీమాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరఘట్టం, చిట్టిపూడి వలస, శివిని, పార్వతీపురం, బెలగాం, గురుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస గురుమండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్ పోటీలు, ఆట పోటీలలో విజేతలకు క్రైస్తవ పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గురుశ్రీ చల్లా డేవిడ్ పుణ్యక్షేత్ర డైరెక్టర్, గురుశ్రీ పసల సుందర్రాజు పాస్టల్ సెంటర్ డైరెక్టర్, మరియగిరి కార్యనిర్వాహక కమిటీ వారు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బరైపూర్ మేత్రాసనం హోలీ క్రాస్ పాఠశాల నందు జనవరి 23న విశ్రాంత పీఠాధిపతులు మహాపూజ్య సాల్వడార్ లోబో గారి 25 సంవత్సరాల పీఠాధిపతుల వార్షికోత్సవం పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం జరిగింది. ఇదే మేత్రాసనానికి చెందిన 20 మంది సీనియర్ గురువులను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించడం జరిగింది. జూబ్లీ కృతజ్ఞత దివ్యబలి పూజకు ప్రధాన అర్చకులుగా మహాపూజ్య సాల్వడార్ లోబో గారు ఇతర పీఠాధిపతులు జూబ్లేరియన్ గురువులతో సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. దివ్య పూజ అనంతరం బాలికలచే స్వాగత నృత్యం, పీఠాధిపతులు, జూబ్లేరియన్ గురువుల ప్రసంగాలు జరిగాయి. బెంగాల్లోని ఇతర పీఠాధిపతులు, కలకత్తా అగ్రపీఠాధిపతులు మహాపూజ్య థామస్ డిసౌసా, మహాపూజ్య స్టీఫెన్ లెప్చా, బెంగాల్లోని ఇతర పీఠాధిపతులు కలకత్తా, డార్జిలింగ్, బ్రగోడ్గా, రాయ్గంజ్, కృష్ణానగర్, సిక్కిం, భూటాన్కు చెందిన పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నల్గొండ మేత్రాసనం సూర్యాపేటలో నిర్మలమాత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నవదిన ప్రార్థనలో పలువురు గురువులు మరియమాత సుగుణాలు గూర్చి, ఆ తల్లి మహత్వంను గూర్చి విశ్వాసులకు ప్రసంగించారు. జనవరి 29న ఉదయం 9 గంటల నుండి స్వస్థత ప్రార్థనలు, పాప సంకీర్తనలు, దివ్యబలి పూజ జరిగాయి. ఉత్సవం చివరి రోజైన జనవరి 30న ఉదయం 9:30 గంటలకు పండగ దివ్యబలి పూజను గురుశ్రీ సిరిల్ గారు మరియు ఇతర గురువులు అర్పించారు. సాయంత్రం 4 గంటలకు ఒత్తులు సమర్పణ జరిగింది. అనంతరం కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకునింది. 4:30 గంటలకు సూర్యాపేట్ పురవీధులలో నిర్మలమాత తేరు ప్రదక్షిణ జరిగింది. రాత్రి 7 గంటలకు జరిగిన దివ్య సప్రసాద ఆశీర్వాదంతో మహోత్సవాలు ముగిశాయి. ఈ మహోత్సవాలకు విచ్చేసి ఆ మరియతల్లి ఆశీర్వాదాలు పొందిన విశ్వాసులందరికీ సూర్యాపేట విచారణ గురువులు గురుశ్రీ పసల మరియన్న గారు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ మేత్రాశ్రమంలోని గుణదలమాత పుణ్యక్షేత్రంలో గుణదలమాత నవీన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9, 10, 11 తారీఖులలో గుణదలమాత మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో
జనవరి 31న గుణదలమాత పుణ్యక్షేత్రంలో నవీన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విజయవాడ పీఠాధిపతులు మహాపూజ తెలుగుతోటి రాజారావు గారు జనవరి 31 సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గుణదలమాత పతాకాన్ని ఆవిష్కరించి నవదిన ప్రార్థనలు ప్రారంభించారు. విశ్వాసులందరూ కలిసి క్రొవ్వొత్తులతో ప్రదక్షిణగా గుణదలకొండపైకి వెళ్లి జపమాలను జపించి దివ్యబలి పూజలో పాల్గొన్నారు. గుంటూరు మేత్రాసనం రెంటి చింతల విచారణలో ఫిబ్రవరి 2న 173వ కానుకమాత మహోత్సవం జరిగింది. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు నల్గొండ పాలనాధికారి కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు సుమారు 30 మంది మేత్రాసన గురువులు కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు. ఈ దివ్యబలి పూజలో భక్తులు సంతోషంగా పాల్గొని కానుకమాత ఆశీస్సులు పొందుకున్నారు. విచారణ గురువులు ఈ మహోత్సవానికి విచ్చేసిన కార్డినల్ గారి కొరకు, ఇతర గురువుల కొరకు, అక్కడ కూడిన మఠవాసులు, గుడి పెద్దలు, విచారణ ప్రజల కొరకు ప్రార్థించారు. విశాఖ అతిమేత్రాసనం క్రీస్తురాజు పుణ్యక్షేత్రం ఎర్రసామంత వలస గిరిజన విచారణలో బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పణ పండుగను ఘనంగా జరిపారు. ఎర్రసామంత వలస విచారణకర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ పండుగలో క్రీస్తురాజు పుణ్యక్షేత్రం ఎర్రసామంత వలస గిరిజన విచారణ మరియు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు చిన్న బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారని తెలిసి చండి బిడ్డలతో అధిక సంఖ్యలో విశ్వాసులు ఎర్రసామంత వలసకు చేరుకున్నారు. బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పణ పండుగ సందర్భంగా విచారణ విశ్వాసులు అందరూ క్రొవ్వొత్తులతో దేవాలయం చేరుకొని ఆ దేవునికి సమర్పించారు. ఎప్పటిలానే గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు ప్రభు యేసుని స్తుతులతో, పాటలతో మహిమపరిచారు. విచారణ ప్రజలందరి కొరకు ప్రార్థించి పరిశుద్ధ దివ్యబలి పూజను సమర్పించారు. చిన్నారుల కొరకు ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థనలు చేశారు. ప్రజలందరూ ఆనందంతో ప్రభు సన్నిధిలో గడిపారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమామాత కేథడ్రల్ నందు ఫిబ్రవరి 2న 6:15 బాలయేసును కానుకగా సమర్పణ ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించారు. విచారణ విశ్వాసులు క్రొవ్వొత్తులతో దేవాలయంకు ప్రదక్షిణగా వచ్చి దివ్యబలి పూజలో పాల్గొన్నారు. ఈ పూజను గురుశ్రీ బెన్నీ ఎస్విడి, విచారణకర్తలు గురుశ్రీ కాసుమారెడ్డి గారు మరియు సహాయ గురువులు గురుశ్రీ కృపారావు గారు సమర్పించారు. కర్నూలు మేత్రాసన పాలక పునీతురాలైన పరిశుద్ధ లూర్దుమాత వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 2న గురుశ్రీ సిద్ధిపోగుల దేవదాసు గారి ఆధ్వర్యంలో నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. కర్నూలు డీన్ కోకతిడ్రల్ విచారణ గురువులు గురుశ్రీ కాకర్ల అంతోనిరాజు గారు పతాకావిష్కరణను గావించి నవదిన ప్రార్థనలు ప్రారంభించి దివ్యబలి పూజను సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వాసులు మరియతల్లి స్వరూపాన్ని పల్లకిలో ఉంచి కేథడ్రల్ చుట్టూ జపమాల జపిస్తూ ప్రదక్షిణ నిర్వహించారు. గురు శ్రీకాకుళ అంతోనిరాజు గారు దైవ సందేశమిస్తూ, మరియతల్లి లోక రక్షకుని జన్మనిచ్చి రక్షణ మాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, లోక రక్షకుని తల్లి అయినా కూడా వినమ్ర హృదయంతో జీవించారని, ప్రతి ఒక్కరూ ఆ తల్లిని ఆదర్శంగా తీసుకోవాలనని తెలిపారు. కేథడ్రల్ ఆవరణలో లూర్దుమాత గృహ వద్ద దివ్యబలి పూజలో మేత్రాసన ప్రొక్యూరేటర్ గురుశ్రీ ఓ జోజిరెడ్డి, కేడీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ గురుశ్రీ సుధాకర్ గారు, కోవెలకుంట్ల విచారణకర్త గురుశ్రీ కొమ్ములూర్దు, ఓరుకులు విచారణకర్తలు గురుశ్రీ ఆనంద్, గురుశ్రీ ప్రవీణ్, గురుశ్రీ బాబు మరియు గురుశ్రీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు మేత్రాసనంలోని అల్లిపల్లి విచారణలో గల అల్లిపల్లి మరియతల్లి పుణ్యక్షేత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 31, ఫిబ్రవరి 1 మరియు 2 తారీఖులలో ఈ ఉత్సవాలు జరిగాయి. జనవరి 31 సాయంత్రం 4 కానుకమాత పతాక ఆవిష్కరణతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చివరి రోజైన ఫిబ్రవరి 2న 7:00 ముగింపు దివ్యబలి పూజను ఏలూరు పీఠాధిపతులు మహాపూజ పొలిమేర జయరావు గారు సమర్పించారు. ఈ ముగింపు దివ్యబలి పూజకు వేలాది మంది విశ్వాసులు తరలివచ్చారు. ప్రతి ఏటా క్రీస్తు ప్రభుని దేవాలయంలో కానుకగా సమర్పించిన రోజును పురస్కరించుకొని ఈ మహోత్సవాలను జరుపుకుంటారు. మహోత్సవానికి విచ్చేసిన గురువులకు, కన్యాస్త్రీలకు మరియు విశ్వాసులకు విచారణ గురువులు గురుశ్రీ హృదయరాజు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ అతిమేత్రాసనం బొబ్బిలి విచారణలో గల బాలయేసు నగర్లోని
అద్భుత శక్తి గల బాలయేసు త్రిదిన ప్రార్థనలు జరుగుతుండగా ఒక అద్భుతం జరిగింది. బొబ్బిలి విచానన్ కర్తలు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ త్రిదిన ప్రార్థనలు భక్తియుతంగా సాగుతుండగా మూడవ రోజు అనగా ఫిబ్రవరి 1, 2023న ఈ అద్భుతం జరిగింది. పిల్లలు లేని దంపతుల కొరకు గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపారు. దివ్య బాలయేసుని సమక్షంలో చిన్న పిల్లల ఉయ్యాలను ఏర్పాటు చేసి అందులో బాలయేసును ఉంచి పిల్లలు లేని దంపతులతో ఈ ఉయ్యాల చెంత ప్రార్థించి ఆ దంపతులచే బాలయేసు ఉయ్యాలను ఊపించారు. పిల్లలు లేని దంపతులు భారంతో ప్రార్థించి బాలయేసుని తమ బిడ్డగా చూసుకొని పరవశులయ్యారు. గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారు ప్రార్థిస్తూ ఉండగా ప్రజలందరూ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నడకరాని ఓ చిన్నారి ఒకసారిగా లేచి అద్భుత రీతిగా నడవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు దీనిని గమనించి సంతోషంతో విచారణ గురువులకు తెలియజేశారు. ఆ చిన్నారి పేరు బ్రౌనిక, తండ్రి పేరు సురుపల్లి కిరణ్, తల్లి పేరు కరుణ. బ్రౌనిక ఇప్పటి వరకు నడవలేదని, గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుందని తల్లిదండ్రులు తెలియజేశారు. దివ్య బాలయేసుపై ప్రేమ నమ్మకంతో ఈ త్రిదిన ప్రార్థనలో పాల్గొన్నాము అని తెలిపారు. బ్రౌనిక నడవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆ దేవాది దేవునికే మహిమ అని తమను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. బొబ్బిలి విచారణ విశ్వాసులు, ప్రజలు జరిగినటువంటి ఈ అద్భుతాన్ని చూసి ఆ దేవాది దేవుని స్తుతులతో మహిమపరిచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తలు. కెమెరా పర్సన్స్ స్వరూప్ పూజితాలతో మీ అరవింద్.